హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాష్ అయితే ఇప్పటి వరకు ఎన్నో రీజన్స్ లో ట్రావెల్ చేశాడు అండ్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోకిమాన్స్ ను కూడా క్యాప్చర్ చేశాడు. బట్ తను సెట్ చేసుకున్న గోల్ పోకిమాన్ మాస్టర్ అయితే ఇప్పటి వరకు రీచ్ అవ్వలేకపోయాడు. ఐ మీన్ పోకిమాన్ మాస్టర్ అయితే కాలేకపోయాడు. సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, యాష్ కనుక పోకిమాన్ మాస్టర్ అయితే అసలు పోకిమాన్ ఆనిమేలో వచ్చే చేంజెస్ ఏంటి అండ్ ఇప్పుడు తను ఏ కైండ్ ఆఫ్ వర్క్ ని చేస్తూ ఉంటాడు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి కొత్తగా వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకెటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఫస్ట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు ఏ అనిమే అయినా అబ్జర్వ్ చేస్తే ఆ అనిమే యొక్క మెయిన్ ప్రొటాగనిస్ట్ గోల్ కనుక ఫుల్ఫిల్ అయితే ఆ అనిమే అయితే ఎండ్ అయిపోతుంది. సో సేమ్ మనం పోకెమాన్ అనిమేలో కూడా అప్లై చేస్తే యాష్ యొక్క గోల్ ఫుల్ఫిల్ అయిపోతే ఆ అనిమే అయితే ఎండ్ అయిపోతుంది, లేదా వాళ్ళైతే కొత్త ప్రొటాగనిస్ట్ అయితే మూవ్ అవ్వచ్చు, జస్ట్ లైక్ జనరేషన్ 9 అన్నమాట. సో ఇదైతే ఫస్ట్ చేంజ్ మెయిన్లీ పోకెమాన్ అనిమేలో. ఒకవేళ యాష్ పోకెమాన్ మాస్టర్ అయితే ఇలా జరుగుతుంది. అండ్ ఇంకా సెకండ్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాష్ పోకెమాన్ మాస్టర్ అయిన తర్వాత ఏదో ఒక వర్క్ అయితే చేస్తాడు, లైక్ తను ఒక జిమ్ లీడర్ అవ్వడం కానీ, లేదా తను ఒక అలైట్ 4 మెంబర్ అవ్వడం కానీ, లేదా తను ఒక బ్యాటిల్ ఫ్రాంటియర్ మెంబర్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఛాన్స్ ఉంది, ఎందుకంటే తనకు ఒకసారి బ్యాటిల్ ఫ్రాంటియర్ అయ్యే అవకాశం అయితే వచ్చింది. సో ఎలాగో పోకెమాన్ మాస్టర్ అవుతాడు కాబట్టి మేబీ అదైతే చేయొచ్చు. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాష్ అయితే పోకెమాన్ మాస్టర్ అయిన తర్వాత మేబీ తనకి చాలా రైవలరీ అలాగే చాలా పాపులారిటీ కూడా వస్తుంది. సో ఎందుకంటే తను ఒక పోకెమాన్ మాస్టర్. సో పోకెమాన్ మాస్టర్ అంటే వరల్డ్ అనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ట్రైనర్ అనమాట. సో అందుకని తనకి చాలా పాపులారిటీ అండ్ రైవలరీ అయితే గెయిన్ చేసుకుంటాడు. అండ్ ఇంకా చాలామంది అయితే తనతో బ్యాటిల్ చేయాలనుకుంటారు, న్యూ ట్రైనర్స్ అయితే తనతో బ్యాటిల్ చేయాలనుకుంటారు అనమాట. అండ్ ఇంకా పాపులారిటీ గురించి చెప్పని అవసరం లేదు, పోకెమాన్ మాస్టర్కి ఎంత పాపులారిటీ ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాష్ ఒకవేళ పోకెమాన్ మాస్టర్ అయితే తన పోకెమాన్స్ని స్టీల్ చేయడానికి ఎన్నో ఈవిల్ గ్యాంగ్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే యాష్ ఒక పవర్ఫుల్ ట్రైనర్ అవుతాడు. సో పవర్ఫుల్ ట్రైనర్ దగ్గర ఎలాగో మంచి మంచి పోకెమాన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళైతే వాటిని స్టీల్ చేయడానికి చూస్తూ ఉంటారన్నమాట. జస్ట్ లైక్ మనం యానిమేలో టీమ్ రాకెట్ వాళ్ళని పికచ్చుని స్టీల్ చేయడానికి ఎలా చూసామో అలానే అనమాట. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాష్ ఒక పోకెమాన్ మాస్టర్ అయిన తర్వాత యాష్ అయితే ఎంతో మంది రీజనల్ ఛాంపియన్స్తో అయితే బ్యాటిల్ చేయాలి. సో ఎందుకంటే రీజనల్ ఛాంపియన్స్ చాలా పవర్ఫుల్ ట్రైనర్స్. సో మనకి యానిమేలో ఎంతో మంది ఛాంపియన్స్ని అయితే చూపించారు. సో వాళ్ళందరూ డిఫీట్ చేస్తేనే యాష్ ఒక పవర్ఫుల్ ట్రైనర్ అని నిరూపించుకోగలడు అనమాట. సో అందుకని వాళ్ళందరినీ అయితే యాష్ అయితే డిఫీట్ అయితే చేస్తాడు. అండ్ ఇంకా మనం ఇంట్రెస్టింగ్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మేబీ పోకెమాన్ కంపెనీ వాళ్ళు యాష్ వాళ్ళ డాడ్ని అయితే రివీల్ అయితే చేయించేమో యాష్ పోకెమాన్ మాస్టర్ అయిన తర్వాత. సో ఎందుకంటే మేబీ యాష్ వాళ్ళ డాడ్ ఒక పోకెమాన్ మాస్టర్ అండ్ యాష్ యొక్క లాస్ట్ బ్యాటిల్లో వాళ్ళ డాడ్ని అయితే డిఫీట్ చేయాలి. అప్పుడు మేబీ యాష్ అయితే వాళ్ళ డాడ్ని డిఫీట్ చేసి పోకెమాన్ మాస్టర్ అయితే అవ్వచ్చేమో, అందుకే పోకెమాన్ కంపెనీ వాళ్ళు మేబీ రివీల్ చేయలేదేమో. అండ్ ఇంకా మనం వేరే చేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మేబీ యాష్కి ఒక సూపీరియర్ పొజిషన్ అయితే ఇవ్వచ్చేమో పోకెమాన్ కంపెనీ వాళ్ళు. సో ఎందుకంటే యాష్ ఒక పోకెమాన్ మాస్టర్ అవుతాడు. సో పోకెమాన్ మాస్టర్ అంటే ది పవర్ఫుల్ ట్రైనర్ ఇన్ ది పోకెమాన్ వరల్డ్. సో కాబట్టి ఖచ్చితంగా అయితే పోకెమాన్ కంపెనీ వాళ్ళు తనకు ఒక సూపీరియర్ పొజిషన్ అయితే ఇస్తారేమో, జస్ట్ లైక్ మనకి లీగ్స్ని కండక్ట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇవ్వచ్చేమో, మేబీ చెప్పలేము, దానికంటే ఇంకా మంచి పొజిషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి కొత్తగా వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇటువంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.